ఇవాళ మనందరం కూడా రామలింగడి బాల్యం గురించి తెలుసుకుందాం. ఆంధ్ర ప్రాంతంలో తెనాలి అనే ఒక పట్టణంలో దాయని మాచులు జక్కమాంబ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు ఒక పుత్రుడు ఉండేవాడు. అతని పేరే రామలింగడు. రామలింగడిని ఆ దంపతులిద్దరూ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారన్నమాట. పెరుగుతున్న కొద్దీ రామలింగడిలో అల్లరిపాళ్ళు ఎక్కువయ్యాయి. రామలింగడికి ఎప్పుడూ ఆటల మీదే ధ్యాస. చదువు సంధ్యల పట్ల శ్రద్ధ లేకుండా పోయింది. పైగా మొండితనం కూడా ఎక్కువ. రామలింగడి వరుస చూసి తండ్రి పిల్లవాడికి ఎన్నోసార్లు మంచి బుద్ధి చెప్పాలని ప్రయత్నించారు. వింటేగా, వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకునేవాడు కాదు. చెప్పినంతసేపు బుద్ధిగా తలూపేవాడు. ఆ తర్వాత తన పంథా తనదే. ఒకనాడు అతని తల్లి రామలింగడిని ఊళ్ళో కూర్చోపెట్టుకుని, నాయనా, విద్య లేనివాడు వింత పశువు అని పెద్దలు అంటారు. నీవు చదువు సంధ్యలు లేకుండా ఇలా ఇల్లు పట్టకుండా కాలం గడిపేస్తూ ఉంటే ముందు ముందు రోజులలో కాలం గడవటం కష్టమవుతుంది కదా అంటూ నచ్చ చెప్పింది. అమ్మా, బాధపడకు, నాకు ముందు కాలం సుఖంగానే గడుస్తుంది అంటూ తుర్రుమన్నాడు రామలింగడు. ఇలా కాలం గడుస్తోంది. ఒకనాడు రామలింగడు తోటి పిల్లలతో వీధిలో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక సన్యాసి ఆ వీధిలోకి వచ్చాడు. పిల్లలతో ఆడుకుంటున్న రామలింగడిని చూస్తూనే ఆయన అడుగులు ముందుకు సాగలేదు. రామలింగడి మొహంలో ఒక దివ్య తేజస్సు ఆ సాధువును ఆకర్షించింది. బాబు, ఇలారా అంటూ పిలిచాడు. సాధువు పిలుపుకు పిల్లలతో ఆడుకుంటున్న రామలింగడు మంత్రం వేసినట్లు ఆయన దగ్గరకొచ్చాడు. నీ పేరేంటి? రామలింగడు, నీకు ఒక మంత్రం ఉపదేశం చేస్తాను. ఆ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ పఠిస్తూ ఉంటావా? నాకెందుకు ఆ మంత్రం? నీకు మేలు చేస్తుంది. ఏం మేలు? ఆ సాధువుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ మంత్రం చదివితే నాకు బొమ్మలు వస్తాయా? రావు. పోని మిఠాయిలు వస్తాయా? రావు. పోని పండగలప్పుడు కొత్త బట్టలు వస్తాయా? రావు. అయితే నాకెందుకు ఆ మంత్రం? ఆ మంత్రం వల్ల నాకు జరిగే మేలేముంది? వద్దు, కనీసం ఆ మంత్రం చదివితే చింతకాయలన్నా రాలుతాయా? రాలవు. అయితే నాకెందుకు ఆ మంత్రం? చింతకాయలు కూడా రాలని ఆ మంత్రం నాకు అవసరం లేదు, నువ్వే ఉంచుకో అంటూ రామలింగడు ముందుకు కదలబోయాడు. ఆ సాధువు రామలింగడు నాపి, ఇవన్నీ రావుగాని నీకు జగన్మాత దర్శనం అవుతుంది. ఆమె ఎవరు? అమ్మలగన్న అమ్మ. ఆ పేరు వినగానే రామలింగడిలో ఏదో తెలియని మార్పు వచ్చేసింది. మంత్రం చెప్పు తాత అన్నాడు రామలింగడు. ఏదో శక్తి ఆవహించినట్లు ఆ సాధువు రామలింగడి చెవిలో మంత్రోపదేశం చేసి తన దారిని తాను వెళ్లిపోయాడు. ఆ తరువాత రామలింగడు ఆ మంత్రం మర్చిపోయి తోటి పిల్లలతో ఆటపాటల్లో మునిగిపోయాడు. రామలింగడు యుక్త వయస్సు కూడా అయినాక ఒకనాడు కాళికాదేవి ఆలయాన్ని దర్శించాడు. ఆనాడు సాధువు ఉపదేశించిన మంత్రం జ్ఞప్తికి వచ్చింది. ఆ ఆలయంలోనే మఠం వేసుకుని కూర్చుని ఏక దీక్షతో ఆ మంత్రం పఠించాడు. పూర్వజన్మ సుకృతం వల్ల, జగన్మాత కటాక్షం వల్ల ఆనాడు ఆ సాధువు రామలింగడికి మంత్రోపదేశం చేశాడు. అందుకనే రామలింగడు ఏక దీక్షతో మంత్ర పఠనం ప్రారంభించిన కొద్దిసేపటికే జగన్మాత ప్రత్యక్షమైంది. ఆ జగన్మాత దివ్యరూపం చూడగానే రామలింగడి నోటి వెంట ఆసువుగా స్తుతి పద్యాలు వెల్లువెత్తాయి. చందోబద్ధంగా, రాగయుక్తంగా అమ్మలగన్న అమ్మను వర్ణనాతీతమైన తన్మయత్వంతో, ఆనందంతో, ఒళ్ళు తెలియని పులకింతతో తనని తాను మరిచిపోయి ఆర్తిగా ప్రార్థించాడు. జగన్మాత ఎంతో సంతోషించింది. రామలింగ, నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అంటూ చిరునవ్వు చిందించింది. అమ్మా, అమ్మలగన్న అమ్మవు, బిడ్డ మనసు నీకు తెలియదా అంటూ అడిగాడు రామలింగడు. దేవి చిరునవ్వులు చిందించింది. ఆమె రెండు చేతుల్లోకి రెండు వెండి గిన్నెలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూపిస్తూ, నాయనా, ఈ రెండు గిన్నెలలో ఎడమ గిన్నెలో ఉన్న పాయసం సేవిస్తే విద్యాలక్ష్మి కలకాలం నీ వెంట తోడుగా ఉంటుంది. కుడిగిన్నెలో ఉన్న పాయసం సేవిస్తే ధనలక్ష్మి నీ ఇంట ఎల్లకాలం కొలివై ఉంటుంది అంటూ చెప్పింది.
రామలింగడు ఆలోచనలో పడ్డాడు. అష్టలక్ష్మణులో అగ్రభాగాన ఉండేది ధనలక్ష్మి. లోకంలో ధనం కోసం ప్రాకులాడిన వారు ఎవరు? విద్య లేనివాడు వింత పశువు. ఆ విద్య లేక ఎంత ధనం ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? జోడు లక్ష్మణులు ఉండి తీరవలసిందే అని ఆలోచించుకుని జగన్మాతతో, తల్లి, ఈ జోడు లక్ష్ములను నాకు ప్రసాదించు, మిగతా లక్ష్ములను సాధనలోనూ ఐశ్వర్యముతోనూ సాధించుకుంటాను అన్నాడు. దేవి చిరునవ్వు నవ్వి, తెలివైన వాడివే, కానీ ఈ ఇద్దరు లక్ష్ములలో ఒక్క లక్ష్మిని మాత్రమే నీకిస్తాను, ఏ లక్ష్మి కావాలో తేల్చుకో అంది. మళ్ళీ రామలింగుడు కొంతసేపు ఆలోచించి, తల్లి, ఏ లక్ష్మి కావాలో తేల్చుకోలేకున్నాను, ఆ రెండు పాత్రలను ఒక్కసారి నాకిస్తే చూసి తెలుసుకుంటాను అని అడిగాడు. దేవి రెండు గిన్నెలు అతనికిచ్చింది. మరుక్షణం రెండు గిన్నెలలో పాయసం ఒక దానిలోనిది మరొక దానిలోకి కలిపేసి గుటుక్కున తాగేశాడు. అతడి చర్యకు ముందు విస్తుపోయి ఆ తర్వాత ఆగ్రహించింది. రామలింగుడు జగన్మాతను శరణు వేడాడు. ఆమె కళ్ళు ఎరిపెక్కాయి. తన మాటను ధిక్కరించిన రామలింగుడి వంక దీక్షగా చూసింది. ఆ చూపులకు ఎంతోమంది రాక్షసులను భస్మం చేసిన శక్తి ఉంది. కానీ రామలింగుడు కుంటితనంతో తప్పు చేశాడే కానీ జగన్మాత ఆజ్ఞను ధిక్కరించాలని కాదు. అతడి అజ్ఞానమే అతడికి శ్రీరామ రక్ష అయ్యింది. జగన్మాత ఆగ్రహ జ్వాలల్లో సులభంగా పడిపోకుండా కాపాడింది. దేవిని స్తుతిస్తూ మృదు మధురమైన కీర్తనలను గానం చేశాడు. దేవి కొంతసేపటికి శాంతించింది. రామలింగా, నీవు చేసిన తప్పు క్షమించరానిది, కనుక నేటి నుండి నీవు పండితుడవైనా నీ పాండిత్యం వికటత్వంతోనే ప్రసిద్ధి పొందుతుంది. నీవు వికటకవిగానే లోక ప్రసిద్ధి పొందుతావు. ధనలక్ష్మి నీ వెంట ఉన్నా అక్కడకు రాకుండా పోతుంది అంటూ శపించి అదృశ్యురాలయ్యింది. ఆనాటి నుండి రామలింగుడు తెనాలి నుంచి విజయనగరం చేరి వికటకవిగా, తెనాలి రామలింగుడిగా ప్రసిద్ధి పొందాడు. పిల్లలు, మీ అందరికీ కూడా ఈ కథ నచ్చింది కదా? నచ్చితే మరి షేర్ చేసేసేయండి, లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు మీ అందరి ముందుకి తీసుకొచ్చేస్తాను. ఇట్లు మీ రోజారమణి.